Chittoor lo CK Babu anucharulanu police lo teesukellaadampai racha jarugutondi. Aatmeeya samaveshaniki siddhamaina vela anucharulanu police lo teesukellaadam hot topic ga maarindi. Vishayam telusukunna CK Babu PS ku cherukoni police lato vaagvaadaniki digaru. Akaranamga tana anucharulanu adupuloki teesukovadampai aagraham vyaktam chesaru. CI tho maatlaadi tana anucharulanu vidipinchukoni vellaru. Chittoor Maji MLA CK Babu Tana Rajakiya Bhavishyattupai Charchinchenduku Repu Aatmeeya Samavesham Nirvahistunnaru. CK Babu Karyalayam Nunchi Abhimanulanu Phone Dwara Samavesaniki Ahvanistunnaru. Ee Kramamlo CK Babu Anucharulanu Point Over Peruto Police Station Ku Pilipinchadam Charchaniyamsanga Marindi. Aatmeeya Samavesanni Paknam Cheyalanna Uddeshantone CK Babu Abhimanulanu Police Lu Adupuloki Teesukunnarane Anumanalu Vyaktamavutunnayi. Chittoor police latirupai Maji MLA CK Babu aagraham vyaktam chesaru. Kontamandi police adhikarulu adhikara partiki tottuluga pani chestunnarani aaropincharu. Adhikara party netalu otami bhayantho tana anucharulanu akramanga nirbandhincharani CK Babu fire ayyaru. Ika ide amshaniki sambandhinchi marinu ralu maa Rayalaseema regional coordinator Prakash andistaru. Prakash. ప్రధానంగా చిత్తూరులో ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా సీకే బాబు తన ఆత్మీయులతో సమావేశం నిర్వహించడం, దీనిలో భాగంగానే ఈ రేపు జరగబోయే ఆత్మీయ సమావేశం సందర్భంగా తన అనుచరులు ఎవరైతే ఉన్నారో వారిని అందరికి కూడా ఫోన్లు చేసి రేపు సమావేశం ఉందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి వారందరినీ కూడా బైండ్ ఓవర్ పేరుతో వారందరినీ స్టేషన్కు పిలిపించడం జరిగింది. దీనిపైన సీకే బాబు హుటాహుటిన పోలీస్ స్టేషన్ల వద్దకు చేరుకున్నారు. వన్ టౌన్ అయితేనేమి ఇటు టూ టౌన్ సీఏలతో కూడా మాట్లాడడం జరిగింది. తాను ఆత్మీయ సమావేశంలో జరుపుదలుచుకున్నాను, తన అనుచరులు ఎందుకు తీసుకొచ్చారు అంటూ కూడా ఆయన పోలీసులు నిలదీశారు. దీనికి సమాధానం చెప్పకపోగా అధికార పార్టీ నాయకుల అండతోనే ఈ విధంగా చేస్తున్నారు అంటూ కూడా ఆయన ఆగ్రహం కూడా అక్కడ వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే రేపు జరగబోయే ఆత్మీయ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో వ్యూహం ఎలా ఉండాలి, అదేవిధంగా ఎవరికి సపోర్ట్ చేయాలనే విషయం పైన కూడా ఆయన ఆత్మీయులతో సమావేశం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో కూడా ఈసారి కూడా అదే ఆత్మీయ సమావేశాన్ని సీకే బాబు మాజీ ఎమ్మెల్యేగా ఆయన అక్కడ పెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే ఆత్మీయ సమావేశం సందర్భంగా అనుచరులను పిలిపించడానికి ఆయన ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కూడా ఈ విషయం తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఆ సమావేశకు వెళ్తున్నారో అని తెలుసుకున్న వెంటనే కూడా వారిని అందరినీ కూడా బైండ్ అవర్ పేరుతో కూడా కేసులు ఏవైతే ఉన్నాయో పాత కేసులను తిరగదోడి అక్రమ కేసులు బనాయించడానికి చూసే విధంగా కూడా ఈ రోజు వారిని అక్కడికి పిలిపించారంటూ కూడా సీకే బాబు అక్కడ ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. చిత్తూరులో ప్రజలంతా కూడా ఒక్కసారి కూడా భయభ్రాంతులకు కూడా గురయ్యే విధంగా తమ అనుచరులందరినీ తీసుకొచ్చి బైండ్ అవర్ కేసులు పెడుతున్నారా, దానికి బైండ్ అవర్ కేసులు విచారిస్తున్నారా అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఏదేమైనప్పుడు కూడా అధికార పార్టీ నాయకులకు ఎవరై తీవ్ర హెచ్చరిక కూడా ఆయన జారీ చేశారు. ఇదే విధంగా ప్రవర్తిస్తే మున్ముందు మరో విధంగా ఉంటుందని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ రాకముందే ఈ విధంగా ఉంటే అధికార పార్టీ నాయకులు మరి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పోలీసులు ఏ విధంగా ఉంటారనే విషయాన్ని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైతే పోలీసులు బైండ్ ఓవర్ పేరుతో తీసుకొచ్చిన అనుచరులందరినీ కూడా ఆయన వెంట పెట్టుకుని తిరిగి వెళ్లారు. రైట్ ప్రకాష్.